ప్రైస్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు ఒక ప్రశస్తమైన వాక్యం మనకు అందించబోతున్నాడు. దేవుని మాట మన నరములకు ఎముకలకు జీవాన్ని కలిగించబోతున్నది. శక్తితో ఆయన యొక్క ప్రభావం గల వాక్కు దిగిరాబోతున్నది, మనల్ని శక్తితో నింపబోతున్నది. నిజానికి మనం బలవంతులం కాదు, మనం శక్తివంతులం కాదు, కానీ మనతో మాట్లాడుతున్న ఆ దేవుని మాట శక్తి కలిగినది, మనల్ని బాగు చేయగలిగినది. కీర్తన 107:20 రాయబడిన మాట ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను, బలహీనతలు ఉన్న వారిని బాగు చేశాడు, బలముతో నింపాడు, శక్తిహీనతలు ఉన్న వారిని దేవుడు తన వాక్కు చేత సంధించి వారికి శక్తినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది వ్యాధిలో బలహీనపడి ఉన్నారో వారికి తన వాక్కును పంపించి లేచి నడు అని చెప్పేసి, నీ పరుపెత్తుకొని లే అని చెప్పేసి ఎన్నో మాటలు వారికి చెప్పి వారిని బాగు చేసి వారిని ఏం చేశాడంటే, ఆ వ్యాధిలోంచి, బలహీనతలోంచి, ఆ దుఃఖంలోంచి, ఆ సమాధిలో నుంచి లేవనెత్తి వారిని సమాజంలో తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ ఆశ్చర్యపడేటట్లుగా, అబ్బురపడేటట్లుగా దేవుడు తన ఒక్క మాట చేత ఏండ్ల తరబడి పరిపాలన చేసినటువంటి ఆ వ్యాధి, ఏండ్ల తరబడి ఏలుబడి చేసినటువంటి ఆ దరిద్రాన్ని, శాపాన్ని దేవుడు ముక్కలుగా విరగగొట్టి వారికి ఒక క్రొత్త చరిత్రను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు కూడా సంవత్సరాల తరబడి వ్యాధిలో బాధలో ఉన్నావా? సంవత్సరాల తరబడి శోకంలో దిగసారిపోయి ఉన్నావా? సంవత్సరాల తరబడి అసమాధానంలో కొట్టబడుచు ఉన్నావా? సంవత్సరాల తరబడి అప్పుల బాధల్లో అణగారిపోయి ఉన్నావా? సహోదరుడా, సహోదరి, యేసయ్య మాట్లాడే మాట నీ స్థితిని మార్చేది, నీ గతిని మార్చేది. సంవత్సరాల తరబడి నీ కట్టివేసినటువంటి సమస్యల కొలిమిలో నుంచి, శ్రమల కొలిమిలో నుంచి దేవుడు నిన్ను ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి శక్తి గల స్థలం నిలబెట్టడానికి సమర్థుడు. ఆయన మాట శక్తి గలది, బలమైనది, ఉన్నతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి శక్తి గల మాట ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యం చేయబోతు ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం, ఈ రోజున దేవుని మాటను శ్రద్ధగా వింటాం. సహోదరుడా, నీకోసమే, సహోదరి, దుఃఖపడుతున్న నీకోసం వేసే మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఈరోజున శక్తి గల మాట, దేవుని మాట మనం వింటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. రండి తండ్రి, రండి దేవా. పరిశుద్ధాత్ముడ, మీరు రండి ప్రభువా. సమాధానకర్త, మీరు రండి. శాలేము రాజా, మీరు రమ్మని అడుగుతున్నాము నాయన. మీ సన్నిధిని మాకు దయచేయండి, మీ కృపను మాకు దయచేయండి, మీ బలమును మాకు దయచేయండి, మీ ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభువా. మీ వాక్కు వినిన తోడనే గాఢాంధకారంలో మగ్గిపోతున్న మా జీవితాల వెలుగునుగాక, మహాప్రకాశంతో నింపబడును గాక తండ్రి, మీ మహిమతో నింపబడును గాక ప్రభువా. మీ ప్రజలు మీరు సంధించమని, ఆదరించి నడిపించమని, అభిషేకించమని, ఉన్నతమైన కార్యం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. శ్రద్ధగా బైబిల్ తీయండి. మత్తయి సువార్త 5:4 వచ్చిన చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేటువంటి వారిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. లోకం దుఃఖపడేవారిని చూస్తే వీళ్ళు దరిద్రులు, వీళ్ళ ముఖం చూడకూడదు, వీళ్ళు ఎప్పుడు ఏడుపు కొట్టేవాళ్ళు, ఎప్పుడు బలహీనమైన వారు అని చెప్పేసి లోకం ముద్ర వేస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడేవారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డ, లోకంలో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి, అనేకమైనటువంటి దుఃఖాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు చెప్పేటువంటి దుఃఖం ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని రూపంలో నిలబడటానికి, దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి, దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి, దేవుని యొక్క పని చేయడానికి కావాల్సినటువంటి శక్తిని సంపాదించడానికి ఏడ్చేటువంటి దుఃఖం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దుఃఖంతో దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆయన ఎవరు అంటే, ఎజ్రా. ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో. అతడు వైరాగ్యం గలటువంటి దేవుని సేవకుడు. ఆయన కన్నీటితో దేవుని ఎదుట ప్రణమిల్లి మరి ప్రార్థించేటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రోజున ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇస్రాయేలులో పురుషులను, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప జన సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. చూడండి, మొట్టమొదట ఎజ్రా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని మందిరం ఎదుట సాగిల పడి తన యొక్క వస్త్రాలు చింపుకొని, బూడిద పోసుకొని, గడ్డం పెరిగేసుకొని, భయంకరంగా తనను తాను రిక్తునిగా చేసుకొని, అసహ్యంగా మార్చుకొని దేవుని ముందు సాష్టంగా పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డ, మనకు చూద్దాం
ఎజ్రాగ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మొయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరు పరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు. 2వ వచనం కూడా చదువుకుంటాం. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైడి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిర్రి. చూడండి, ఇక్కడ ఎందుకు ఎజ్రా ఏడుస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి యాజకులు, పెద్దలు, గనులుగా ఎంచబడినటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే, అన్య జాతులతోటి, ఎబూసీలతోటి, పెరిజీలతోటి, కనానీలతోటి, హిత్తీలతోటి మరియు ఐగుప్తులతోటి కలిసిపోయి వారి ఆచారాలనే అనుభవిస్తూ, వారి ఆచారాలనే చేస్తూ ఏం చేస్తున్నారంట, వాటిని వెంబడిస్తూ, అంతేకాదు వారి పిల్లలను వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ పిల్లలను వాళ్ళకిస్తూ పరిశుద్ధ సంతతిగా దేవుని ముందు నిలబడుతున్నటువంటి వారు మిక్స్డ్ అయిపోయి, మిశ్రిత జనముగా మార్చబడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకే ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఆ ప్రజల యొక్క ఏర్పాటు జీవితం భగ్నం అయిపోయినప్పుడు, ఎలా దేవుడు జీవించమన్నాడో, ఎలా ప్రత్యేకంగా ఉండమన్నాడో, ఆ ప్రత్యేకత అనేది ప్రజల్లో లోపించినప్పుడు ఎజ్రా తట్టుకోలేక వారి యొక్క ఐక్యతను చూసి, ఐక్యతగా ఉండవలసినటువంటి వాటితో ఉండకుండా ఐక్యత వద్దు అన్న వాటితో కలిసిపోయినప్పుడు వారి యొక్క దుర్మార్గమైనటువంటి తుచ్చమైన ఐక్యతను చూసి ఇతడు దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి ఈ సేవకులు, గనులుగా ఎంచబడవలసిన ఈ పెద్దలు, వారు ఇతర జనులతో కలిసిపోయారే, వారి ఆచారాలతో కలిసిపోయారే అని చెప్పేసి దుఃఖపడి ఏడుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. తనను తన నేల మోపుకొని అందరి ముందు అసహ్యంగా మార్చుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. వారిని తిరిగి మరలా ప్రభు యొద్దకు తీసుకొని రాసినటువంటి దుఃఖం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డ వేరుపాటు జీవితం అనేది చాలా గొప్పది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? లోకంలో నుంచి ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఆయన కొరకు ప్రత్యేకమైన జనముగా ఉండటం కోసం. చీకట్లోంచి వెలుగులకు పిలుచుకున్నాడు ఎందుకంటే, ఆయన మహిమగల సన్నిధుల మనలను ప్రత్యేకమైన వారిగా ఉంచడం కోసం పిలుచుకున్నాడు. అయితే ఆ ప్రత్యేకత మనం పోగొట్టుకొని అనేక సార్లు అన్యుల ఆచారంలో ఉంటున్నాం. చాలామంది చూడండి, దేవుని సన్నిధికి వస్తారు, ఆచారాలు మాత్రం విడిచిపెట్టరు. ముహూర్తం పెట్టాలంటే ఎక్కడికో పరిగెత్తిపోయి ఎక్కడో పంచాంగాలు చూపించుకుంటూ ఉంటారు. పెళ్లి ముహూర్తం పెట్టాలంటే కదా, అన్ని ఆచారాలన్నీ ఒక పెళ్లి చేస్తూ ఉంటే అక్కడ పూసేయి, రాసేయి, అక్కడ ఇచ్చేయి, ఆకు ఒక్కల తాంబూలాలు. పెద్ద క్రైస్తవ పెళ్లికి వెళ్ళాను నేను, అక్కడ ఆకు ఒక్క తాంబూలు అన్నీ ఇస్తున్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది, ఏంటిది ఎందుకు ఇది ఇస్తున్నారు? ఇవన్నీ వదిలేసి వచ్చాం కదా, ఈ ఆచారాలన్నీ మరలా ఎందుకు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డ, అవన్నీ చూసినప్పుడు మనసులో చాలా బాధ వేస్తుపోతుంది. క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, ఈ తాళ్ళేంటి, ఈ తాయితులు ఏంటి, ఇంటి చుట్టూనటువంటి ఇవేంటి, అసలు అర్థం కావట్లేదు. బాగలేకపోతే ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాల్సింది పోయి ఎక్కడికో వెళ్ళి తాళ్ళు కట్టించుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి పంచాంగాలు చూపించుకుంటూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి అయ్యా నా చేయి చూడు, నా చేతిలో ఏముందని చూపించుకుంటూ ఉన్నారు. ఇది అన్య ఆచారం, దేవునికి విరుద్ధమైనది. మంత్రగాలను, శకునగాలను చంపేయమని చెప్పాడు దేవుడు. నక్షత్రాలను చూసి చెప్పేవాళ్ళని చంపేయమన్నాడు దేవుడు. బైబిల్లో ఉందా మాట, నువ్వు నక్షత్రాలు చూసి కానీ సూర్యుని చూసి చంద్రుని చూసి కానీ ముద్దు పెట్టుకుంటూ నువ్వు వేషధారి అన్నాడు దేవుడు. అయితే ఇవన్నీ తెలుసుండి కూడా అనేక సార్లు ఏం చేస్తున్నామంటే, మరి వద్దన్నదానే పాటిస్తున్నాం, అన్ని ఆచారాలు పాటిస్తున్నాం. అంతేకాదు, వివాహాల దగ్గరకు వచ్చేసరికి దేవుని బట్టి డబ్బులుంటే చాలు, ఇల్లు వాకిలు బాగుంటే చాలు, ఒక్కడే కొడుకు, అమ్మ అబ్బాయి అన్యుడే, ఒక్కడే కొడుకు, అందుకే అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం. ఇక అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా చూసుకుంటారు అమ్మాయిని. నేను చెప్తాను, అమ్మాయి లోక ప్రేమ ఎంతసేపు, దేవుని ప్రేమ మనకు కావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అనవసరం ఆచారంలో పడగొడుతున్నారు. ఎంతవరకు ఉంటుంది ఈ ప్రేమ? ఈ జీవితం వరకు ఉంటుంది. ఆ చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్ళి అర్హత మనకుందా? ఆయన ముందు నిలబడే అర్హత మనకుందా? సర్లేమ్మ, అప్పుడు దేవుడు అప్పుడు మార్చుకుంటుందిలేమ్మ, అమ్మాయే బాగా ప్రార్థన చేస్తే కాబట్టి మార్చుకుంటుందిలేమ్మ. చాలామంది అన్నిళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చి అంటారు, సిస్టర్ నేను మార్చుకుంటానని నాకు ధైర్యం ఉంది, నాకు నమ్మకం ఉంది అంటారు. ఒట్టి మాట, హృదయాన్ని మార్చేది నువ్వు కాదు. వేషం మార్చవచ్చు, పైవేషాన్ని మార్చవచ్చు, బట్టలు మార్చవచ్చు, అవతారం మార్చవచ్చు, కానీ హృదయాన్ని మార్చే దేవుడు మార్చాలి. అతడు దేవుని చిత్తం లేకపోతే నువ్వు ఎలా మార్చగలవు? ఆ స్త్రీ దేవుని చిత్తంలో మారాలని లేకపోతే నువ్వేం చేయగలవు? నీ భక్తితో మార్చగలవా? పొరపాటు కూడా మార్చలేదు. చూడండి, దేవుని బిడ్డ దిల్లీలో మార్చబడాలనే దేవుని చిత్తంలో లేదు. కానీ సంస్థను అనుకున్నాడు, నా అభిషేకం ముందు
ఆమెంత అన్నిరాలు ఆమెను మార్చేస్తాను నేను, పెళ్లి చేసుకుని ఆమెను మార్చేసుకుంటానని చెప్పేసి వెళ్ళాడు. షోరేకు లోయలకు దిగాడు, ఆమెతో సంగతి మొదలుపెట్టాడు. చివరికి ఏమైపోయాడంటే తానే అన్నుడు అయిపోయాడు, తానే ప్రార్థన దూరం అయిపోయాడు, తానే పాపానికి అతి సమీపంగా వెళ్ళిపోయాడు కదా. దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయాడు, దేవుని యొక్క కృపను మర్చిపోయి కళ్ళను పోగొట్టుకున్నాడు, విలపిస్తున్నాడు, బానిసగా మార్చబడ్డాడు. మొదట తాను ఏమనుకున్నాడు తెలుసా, నాకున్న అభిషేకం ఉంది, నాకున్న బలం ఉంది, ఈ బలహీనరాలు ఎంతమంది ఎంత, ఆమెను మార్చేస్తాను, దేవునిలోకి మార్చేసుకుంటాను అనుకున్నాడు. సొలొమోను కూడా అంతే అనుకున్నాడు కదా, నేను ఎంత జ్ఞానిని, అసలు నా జ్ఞానాన్ని గురించి భూదిగంతాల వరకు అందరూ తెలుసుకొని వస్తున్నారు నా దగ్గరికి, ఎంత జ్ఞానిని నేను, ఎట్లనే మార్చుకోగలను. ఐగుప్తు రాజకుమార్తెను చేసుకున్నా, లేకపోతే కనానీయులను పెళ్లి చేసుకున్నా, పెరుజీలను పెళ్లి చేసుకున్నా, ఎవరిని చేసుకున్నా సరే నేను మారుస్తున్నాను, నా జ్ఞానం ముందు వాళ్ళంతా అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడు తెలుసా, వాళ్ళలోకే వెళ్ళిపోయాడు. వాళ్ళకే గుళ్ళు గోపురాలు కట్టించడం, వాళ్ళకి ధూపాలేయటం నేర్చుకున్నాడు. ఎంత స్వచ్ఛమైన విషయం ప్రియ దేవుని బిడ్డ, దేవుని లెక్కలో కొంతమంది లేరు, దేవుని లెక్కలు తీసివేయబడ్డారు, వాళ్ళని మనం మారుస్తామంటే ఒట్టి మాట. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు చెప్పినట్టుగా తెలిసి తెలియకుండా ఏవో చేశావు, తెలుసుకున్న తరువాత నీ సంగత్యం ఎవరితోనంటే దేవుని వెళ్ళినటువంటి ప్రతిష్ఠితమైన జనముతో ఉండాలి. నీ యొక్క స్నేహం ఎవరితోనే అంటే దేవునితో ఉండేటువంటి ప్రార్థనా పరులతో ఉండాలి. అనవసరం వ్యక్తులతో, ప్రార్థనలేని వ్యక్తులతోటి, దేవునితో నిబంధనలేని వ్యక్తులతో నువ్వు తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే గ్రాడ్యువల్గా నీ అభిషేకాన్ని కోల్పోతున్నావు, గ్రాడ్యువల్గా నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నావు. అనవసరం మాటలు విని విని నీ చెవులు దేవుని మాటకు దూరం అయిపోతూ ఉన్నాయి. అనవసరం మాటలు విని విని నీ బ్రతుకు నాశనమైపోతూ ఉంది సహోదరుడా సహోదరి. అందుకే ఈరోజు నువ్వేం చేయాలి అంటే ప్రతిష్ఠితులైన ప్రజలతోటి నీ సంగత్యాన్ని పెంచుకోవాలి. దేవుల్లో వైరాగ్యం కలిగి ప్రార్థించే వారితోటి ఆ గుంపులో మండుతున్న ఆ గుంపులోకి నువ్వు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు మంటలైన పరిస్థితిలో ఉన్నా ఆ మంటలోకి నువ్వు వెళ్ళినప్పుడు, ఆ అభిషేకం ఉన్న సంఘంలోకి వెళ్ళినప్పుడు తెలియకుండా నువ్వు కూడా మండుతావు, తెలియకుండా నువ్వు కూడా అగ్ని జ్వాలను ప్రకాశిస్తావు, నువ్వు కూడా ఒక దీపం వలె చీకటిని పారదోల వ్యక్తిగా నీవు ఉంటావు. లేకపోతే నువ్వు కూడా గాఢంధకారులకు వెళ్లాల్సిందే, బలహీనతలకు వెళ్లాల్సిందే. అందుకే ఈరోజు ఏం చేస్తావు అంటే దేవుని సందులో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నేనేదో వాళ్ళని బాగు చేస్తాను, వీళ్ళని బాగు చేస్తాను, అది చేస్తాను. దేవుని సహాయం లేకుండా ఏ మనిషిని మార్చలేవు, దేవుని ఆకర్షించకుండా ఎవరు రారు. నీ ఆకర్షణ, నీ పైపై ఆకర్షణ, నీ మాటల ఆకర్షణ, నీ వస్త్రాల ఆకర్షణ ఎంతసేపు, కళ్ళను ఆకర్షించగలదేమో కానీ హృదయాన్ని ఆకర్షించలేదు. హృదయాన్ని మార్చే దేవుడే. అందుకే అనవసరంగా ఏదో నీ శరీరాశలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళని నేను మార్చుకుంటానులే, వీళ్ళని నేను మార్చుకుంటానులే. ప్రతి దేవుని బట్టి మాకు ఒక బాబాయ్ ఉన్నాడు, మంచి పేరు, బ్లెస్డ్ సన్. ఆయన వివాహం చేసుకున్నాడు, అన్యస్థుని వివాహం చేసుకున్నాడు, ఆ రోజు నుంచి దూరం అయిపోయాడు. పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు జరిగాయి, కానీ ప్రియ దేవుని బట్టి ఆ రోజు నుంచి దూరం అయిపోయాడు. ఆయన కోసం ఏడ్చిన ఏడుపు, తల్లిదండ్రులు అయితే బ్రతికినంతకాలం ఏడుస్తూనే ఉన్నారు కొడుకు కోసం. ఏదో వస్తాడు, రెండు నిమిషాలు అట్లా కూర్చుంటాడు, వాళ్ళకి ఏదో ఒక 100 200 చేతులు పెడతాడు, అమ్మా నేను బయలుదేరాను, నేను బయలుదేరాను, వచ్చి రాటే ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఆ ముందే చెప్పి పంపిస్తుంది, నువ్వు 5 గంటలకు ఇంటికి రాకపోతే మాత్రం నేను ఊరుకోనని చెప్తుంది. ఇక అన్నీ వాళ్ళ ఆచారాల ప్రకారం చేస్తుంటాడు, ప్రతి దానికి ముహూర్తాలు పెట్టి ప్రతి దానికి ఏమేమో చేసి. ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే జీవితం అంతా కూడా భయానకర పరిస్థితులు మార్చబడిపోయింది, జీవితం అంతా కూడా నిరాశ నిస్పృహల్లోనే, ఎంత సంపాదించిన చిల్లు సంచులు వేసినట్టు అయిపోయింది, బ్రతుకులో చాలా దుఃఖం. ఎంతో సంపాదించే డబ్బులు మాత్రం సంపాదించాడు, కానీ ప్రేమ అనురాగం లేక, మరి ముఖ్యంగా దేవుని సన్నిధి లేక ఆయన ముఖం ఎప్పుడు చూసినా విచారంగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా దుఃఖంగానే ఉంటుంది. చివరికి సొంత అన్నదమ్ములే త్రోసివేసే పరిస్థితి వచ్చేసింది, చివరి సొంత అన్నదమ్ములే ఆయన దూరపరుచుకున్నారు. నువ్వు అంత చదువుకుని మాకేం చేసావు, దూరం అయిపోయావు, మేమంత కష్టపడి చదివిస్తే నువ్వు సొంత వివాహం చేసుకుని వెళ్ళిపోయావు, మా దగ్గర ఉన్నావా, మమ్మల్ని చూసుకున్నావా, ఈరోజు నీకు మాలో పాలు లేదు పో అని చెప్పేసి అందరూ అతను తరిమేసే పరిస్థితి వచ్చేసింది. చూడండి, ప్రతి దేవుని బిడ్డ అన్నీ సంపాదించుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకుని విలపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి దేవుని బిడ్డ వివాహ వ్యవస్థ అనేది దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క నియమితమైన వ్యక్తుల చొప్పున జరగాలి. కానీ మనకిష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటాంలే, అన్నిలైనా పర్లేదులే, డబ్బుంటే చాలు, అన్నిలైనా పర్లేదు, బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఈ వేరులన్నీ పనిచేయవు. క్రీస్తులో వివాహం చేసుకుని పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారు యొక్క వేర్లు ఉండాలి తప్ప వీళ్ళు సాఫ్ట్వేర్లైనా హార్డ్వేర్లైనా దేవుళ్ళ వాళ్ళ వేరు లేకపోతే అది చేదైన వేరుగా మార్చబడి భయంకరమైన పరిస్థితిగా మార్చబడి ఆ జీవితం అంతా చేదుగానే మారాగా మార్చబడిపోద్ది. అందుకే ఇజ్రాయేలు ఏడుస్తున్నాడు, అయ్యో దేవా, ఈ ప్రజలు ప్రతిష్ఠితమైన జనంగా ఉండాల్సిన వీరు తుచ్చమైన వాటి వెంట పరిగెత్తుతున్నారే, తుచ్చమైన అభిలాషనట్టు పరిగెత్తుతున్నారే, ప్రభువా క్షమించినాయనా, క్షమించినాయనా, ఈ ప్రజలను క్షమించినాయనా అని చెప్పేసి ఆయన బోర్లబడి ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఎవరి దుఃఖం అంటే రక్షణార్థమైనటువంటి మరుమసును కలిగించే దుఃఖం, చెడిపోయిన మనుషులను, దారి తప్పిన మనుషులకు మరుమసి ఇచ్చేటువంటి ఒక దుఃఖం, ఆ ప్రజలు ప్రత్యేకమైన జీవితాన్ని తిరిగి పొందుకోవడానికి కాసినటువంటి కన్నీటి ప్రవాహంతో కూడినటువంటి దుఃఖం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని చూసి దేవుడు ఏడుస్తున్నాడు,
దేవుడు ఏడుస్తుంటే తెలియకుండానే ఆటోమేటిక్గా హృదయానికి వెళ్ళినటువంటి ఆ హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఎజ్రా కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఎజ్రా శాస్త్రి ఏడుస్తూ దుఃఖపడుతూ భయంకరంగా ఒక రోజంతా బోర్లపడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగిన కార్యం ఏంటి ఆ దుఃఖాన్ని బట్టి అంటే ఇక్కడ ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం. ఏం చేశారంట, ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహం అతని ఎద్దుకు వచ్చి కూడి వచ్చి బహుగా ఏడ్చిది. అప్పటి వరకు సంతోషంగా వారి కార్యక్రమాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా ఎజ్రా ఏడవగానే దుఃఖపడగానే తిరిగి ఆ ప్రజలందరూ కూడుకొని వచ్చి ఇప్పుడు ఏడవడం ప్రారంభించారు, తమ తప్పును తెలుసుకోవడం ప్రారంభించారు, పశ్చాత్తాపడడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాము చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి దేవుని విరోధమైన కార్యాన్ని బట్టి ఏడ్చి 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 చెబుతున్నారు, అయ్యా ఎజ్రా మేము తప్పు చేశాం, అయ్యో మాకు శిక్ష, దేవునితో నుంచి మాకు శిక్ష ఉంది, మాకు తెలుసు, క్షమాపణ లేదు, అయ్యా మేము మార్చుకుంటాం మా హృదయాన్ని అని చెప్పేసి అతని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత వచ్చిన వారు ఎవరు కూడా అన్యులతో వివాహం చేసుకోకుండా వారందరూ చాలా జాగ్రత్త పడ్డారు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఎజ్రా యొక్క ఒక్క కన్నీరు, ఆ ఒక్క వ్యక్తి యొక్క కన్నీరు ఏం చేసిందంటే యావత్ ఇజ్రాయెల్ జాతి అంతటిని, పాపములో పట్టబడినటువంటి ప్రతి ఒక్కరిని, అన్యులతో సంగత్యం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కదిలించింది, ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ వంశంలో నీ కుటుంబంలో ఎవరైనా అన్యుల చేత పట్టబడ్డారా? నీ కుమారులు నీ కుమార్తెలు అప్పటి వరకు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఈ రోజున పోయి ఉండకుండా చోట్ల ఉంటున్నారా? చేయకుండా పనులు చేస్తున్నారా? వేయకుండా ధూపాలు వేస్తున్నారా? అయితే ఏం చేస్తావు ఈ రోజున అంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎదుట మరి ఎజ్రా ఏ విధంగా ప్రార్థన చేశాడో నిజంగా నువ్వు కూడా అలాగూ చేయగలిగితే ఖచ్చితంగా ఆ పశ్చాత్తాపం అనేది ఆ ప్రజల తిరిగి వస్తుంది. ఎవరికో ప్రేటర్లో ఫోన్ చేసి, ఇంకెక్కడికో ఫోన్ చేసి, ఇంకొకరికో ఫోన్ చేసి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మంచిదే వాళ్ళందరూ ప్రార్థన చేసి తిరుగుద్ది, కానీ అంతకంటే నీవు ఉపవాసం ఉండి నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి, ఎందుకంటే ఆ బాధ నువ్వు డైరెక్ట్గా పడుతున్నావు కాబట్టి నీకు తెలుసు, ఆ బాధ కడుపు కోత నీకు తెలుసు, నీ బిడ్డ దూరం అయిపోతే, వెళ్ళకుండా స్థలానికి వెళితే, రాకుండాటువంటి పరిస్థితిలో వస్తే ఆ కడుపు కోత వ్యధేంటో నీకు తెలుసు. అందుకే నీవే మోకరించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఎజ్రా వలె ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపడతారు. ఎందుకంటే కన్నీరు ఏం చేస్తుంది తెలుసా? మన విశ్వాసం కొండలను పెకిలిస్తుంది. మన కన్నీరు కొండలను సృష్టించినటువంటి దేవుని ఆ సృష్టికర్త హస్తాన్ని కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే బైబిల్ రాయబడింది అని తెలుసా, నేనే వారి యొక్క బాష్ప బిందులు తుడిచి వేస్తాను, ఆయనే వారి కన్నీరు నుంచి వారి కళ్ళ నుంచి కారి ప్రతి బాష్ప బిందును తుడిచి వేయును అని చెప్పాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క ప్రజల కన్నీరు తొడవబడాలంటే, మన కన్నీరు తొడవబడాలంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏడుస్తూ దుఃఖపడి చేసే ప్రార్థన ఖచ్చితంగా వారి బ్రతుకులు మారుస్తుంది. అందుకే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఉపవాస దినాన్ని ప్రకటించి, వ్రత దినాన్ని ప్రకటించి ఎజ్రావలే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు వారి సంకెళ్ళు తెగిపోతాయి, వారి కట్టిన కట్లు తెగిపోతాయి, ఆ మోహపు కట్లు, అన్ని ఆచారపు కట్లు, భయానికి కట్లు, దేవుని సన్నిధికి రాకుండా కట్టబడిన కట్లు సమస్తము తెగిపోతాయి. అందుకే ఉపవాస దినాన్ని, వ్రత దినాన్ని మనం ఏం చేయాలంటే ప్రకటించాలి, దానిలో పాల్గొనాలి, దాని ప్రకారం చేయాలి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకాలం చేస్తాడు. ఈ యొక్క ఎజ్రా యొక్క కన్నీరు యావత్ ఇజ్రాయెల్ జాతిని, ఆ పెద్దలను, ఆ యాజకులందరినీ కదిలించింది. వారందరూ ఏక మనసు వచ్చి కూర్చొని ఎజ్రా ముందు కూర్చొని చెబుతున్నారు, అవునయ్యా మేము పాపం చేసాం, అవునయ్యా మేము దోషం చేసాం, మా జీవితంలో దోషం ఉన్నది అని చెప్పేసి ఒప్పుకొని ఏం చేస్తున్నారు తెలుసా, దేవుని ముందు ప్రణమిలుతున్నారు. వారు బ్రతుకుని కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారి జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీరు కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని సమకూల కన్నీరు కారుస్తారో, ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నారో, ఆ కన్నీరు వ్యర్థంగా పోదు ఒక్కరోజు కూడా. కన్నీరు వ్యర్థమయ్యేది కాదు, లోకంలో ఏ నీరన్నా వ్యర్థమవుద్దేమో. చాలామంది అంటారు నీరు చాలా విలువైంది, ప్రభుత్వాలు చెబుతున్నాయి, ఒక్కొక్క డ్రాప్ వేసేసి అంటారు ఈ నీరు చాలా విలువైంది, దీన్ని కాపాడండి, దీన్ని కాపాడండి అంటున్నారు, దీన్ని వ్యర్థం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు అంటున్నారు. కానీ కన్నీరు ఇంకా విలువైంది, దాన్ని దేవుడు వ్యర్థము చేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలు నీళ్లే విలువైనవి అని ప్రజలు చెప్తూ ఉన్నారు, మరి కన్నీరు ఎంత విలువైందో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కన్నీరు తుడిచే పరిచర్యను యెషయా చేత పట్టుకున్నాడు, ఆయనే దిగి వచ్చి వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచి వేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రజలు అడాలెలూయా. సో ఆ కన్నీరు తుడటానికి, నీ ప్రజలు కట్టినటువంటి, నీ ప్రజలు కట్టబడినటువంటి ఆ కట్ల నుంచి విడిపించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ప్రజలు అడాలెలూయా. అటువంటి గొప్ప కలేసి నీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు మనం వ్రత దినాన్ని ప్రకటించుకొని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేద్దాం. ప్రభు నడిపించబోతున్నాడు, పగ తీర్చుకోవడానికో, అవతలను చంపడానికో కదా, మావాడిని పాపంలో దించేశారు కాబట్టి వాళ్ళని చంపేద్దాం,
మా అమ్మాయిని వాడు మోసం చేసేవాడు వాడిని లేపేద్దాం, ఇది కాదు. ప్రతి దేవుని బట్టి అర్థం చేసినందుకు ప్రయోజనమే లేదు. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారికి విరక్తి కలుగుద్ది, వారు చేసిన పాపం వారికే తెలిసి వచ్చి పశ్చాత్తాపడి వారే మనసు మార్చుకుంటారు. ప్రభు వారిని బలవంతం చేసి నిద్ర పట్టకుండా చేసి తీసుకొస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు, ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని బెదిరించినా ఏం జరగదు. బెదిరింపులకి ఏమి ఏ మనిషి లొంగడు, లేకపోతే దేవుడు చేసిన లొంగరు. ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసి చూడండి, దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు, ఆశ్చర్యకాన్ని చేస్తాడు. చూడండి, ఎజ్రా ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఏ దుఃఖం అంటే రక్షణార్థమైన మారు మనసును కలిగించే దుఃఖం. ఇతడు ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, అనేక మందికి రక్షణ భాగ్యం దొరికింది, అనేకులకు మారు మనస్సు కలిగింది. పాపపు మనస్సులో నుంచి పాప చిత్తమైనటువంటి కార్యాలు చేయడానికి పరిగెత్తిన వారి మనస్సు మారి దైవ చిత్తానుసారమైన కార్య చేయడానికి వచ్చారు. దైవ చిత్తానుసారమైన పనులు చేయడానికి వారు పరిగెత్తుకుని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ప్రార్థిస్తే ఎజ్రా దేవుడు, ఎజ్రా మరి ఆలకించిన దేవుడు, ఎజ్రా యొక్క కన్నిటిని చూసిన దేవుడు, ఎజ్రా యొక్క కన్నిటికి జవాబిచ్చిన దేవుడు, ఆ గ్రామాన్ని కదిలించిన దేవుడు, దేశాన్ని గజగజలాడించిన దేవుడు, పెద్దలు వదులుకొని యాజకులు దాకా, చిన్నలు వదులుకొని యవనస్తుల వరకు వారిని కూడా సమకూర్చిన దేవుడు. మేము పాపులం, తప్పు చేసాం, పాపం చేసామని వారి నోటితో ఒప్పింపు చేసినటువంటి అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన జవాబిడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయత్తంగా ఉన్నాడు. అందుకే ఈరోజు నా దేవుని సందులో ప్రార్థన చేయడానికి మనం ఆయత్తపడదాం, మనం కూడా ఆ బలిపీఠమును సాగిలపడదాం, దేవుని మందిరంలో సాగిలపడి ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ఈరోజు ప్రారంభిద్దామా, ఈరోజు దేవుని యొక్క సందులో ఆ కార్యాలు మనం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుంటాం, అందరూ ఏక మనసు ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. అన్య జనాంగం మధ్య చిక్కుబడిపోయిన మా బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోక సమయంలో మోహపు శక్తుల చేత, అనవసర లవ్ ఎఫైర్ల చేత ప్రభువ, మా యవనస్తులు ఎందరూ ఎంతమంది పట్టబడ్డారు ప్రభువ, యేసు క్రీస్తు నామములో వారు విడుదల పొందెదరగా అని చెబుతున్నాం. ఆ మోహపు శక్తుల నుంచి ప్రభువ, ఆ దుర్మార్గపు ఆలోచనల నుంచి నాయన యేసు నామములు విడుదల పొందెదరగా అని చెబుతున్నాం. ఎంతమంది తల్లిదండ్రులు నాయన కడుపు కొతతో ఉన్నారు, బిడ్డల దూరం అయిపోయినాయన, వారు అన్యల ఆచారాలు బ్రతుకుతూ ఉంటే చూడలేక దిక్కులేని పరిస్థితిలో ఏడుస్తూ 10 మంది మధ్యలోకి రాలేక కుమిలిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారయ్యా. అయ్యా, వారి కన్నిటిని తుడవండి నాయన, దిగిరండి ప్రభువా. స్తోత్రం అయ్యా, నడిపించండి తండ్రి. స్తోత్రము తండ్రి, అన్యుల ఆచారాలు కలిసిపోకుండా మీ ప్రజలను తప్పించండి నాయన, మీ ప్రజలకు మీ మార్గం చూపించండి తండ్రి. అలా వెళ్ళకుండా మా పాదములు స్థిరపరచండి ప్రభువా. క్రీస్తునే బండ మీద మా బ్రతుకులు స్థిరపరచండి ఆయన. యేసు రాజా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాము రాయన. లోక సమయంలో ఆశల్లో, లోక సమయం తుచ్చమైన అభిలాషల్లో కొట్టుకొని పోకుండా ప్రభువా, సంఘమును, పెద్దలను ప్రభువా, యాజకులను ప్రభువా, చిన్నల పెద్దలు మీరు స్థిరపరచండి తండ్రి. సంఘము కోసం, చెదిరిపోతున్న ప్రజల కోసం ప్రార్థించే గొప్ప అనుభవం మాకు నేర్పించండి తండ్రి. కన్నీటి కాచి జీవితం మాకు దయచేయండి ప్రభువా. అద్భుతం చేయండి, ఆశ్చర్యకాల్సి నడిపించండి, కృపతో నింపండి, మహిమతో నింపి నడిపించి బలపరచమని, అభిషేకించి ఆదరించి సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చునుగాక, ఆదరించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? ఏసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290.